అండి, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? అలాగే నా వ్యూవర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియోస్ అన్ని చూస్తూ నన్ను ఆదరిస్తూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికి ఇంకేమి ఇచ్చినా కూడా నేను తక్కువేనండి, ఏం చెప్పినా కూడా తక్కువే. మీకోసం నేను ఇంకా నాకు తెలిసినవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా కావాల్సి ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి, రెసిపీస్ లో గానీ టిప్స్ లో గానీ నేను మనం చెప్పగలిగినంత వరకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఒక హెల్త్ కి సంబంధించిన, ఇప్పుడు మనకి వెదర్ చేంజ్ అయిపోయింది కదా, వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎండలు వెళ్ళిపోయినాయి, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనందరికీ ఎక్కువగా జలుబు కోల్డ్ చేసేస్తుంది కదా, కోల్డ్ కి సంబంధించి ఒక టిప్ చెప్తున్నాను. ఇది నాకు ఒక ఫ్రెండ్ నాకు ఈ మధ్య కొంచెం కోల్డ్ చేస్తే ఒక ఫ్రెండ్ చెప్పారు. ఆ ఫ్రెండ్ పేరు ముని అనమాట. ఆ ఫ్రెండ్ చెప్పారు, ఆ ఫ్రెండ్ది నేను మీకు యాజ్ చేసి చెప్పి చూపిస్తాను. అంటే నేను ట్రై చేశాను, నాకు తగ్గింది, మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఏది చెప్పినా నేను ట్రై చేసి ఓకే అయితేనే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి అందరికి ఎక్కువ శాతం అందరికి వెదర్ చేంజ్ అవ్వగానే కోల్డ్ స్టార్ట్ అవుతుంది, తుమ్ములు దగ్గలు ఇవన్నీ. దానికోసం మనం ఇంట్లోనే ఒక మంచి చిట్కాలతో కూడిన మంచి వైద్యం మనం చేసుకుందాము. దానికోసం నేను చూడండి ఫ్రెండ్స్, దానికోసం మిల్క్ తీసుకున్నాను, అలానే హనీ, పసుపు. ఇది ఇప్పుడు మనం గిన్నెలో పాలు పోసుకుందాం. పాలు పోసుకొని ఇక్కడ పెట్టుకొని ఒక స్పూన్ ఒక టీ స్పూన్ సైజ్ టీ స్పూన్స్ తీసుకోవచ్చండి. టీ స్పూన్ తీసుకొని పెడతా, టీ స్పూన్ తీసుకొని ఈ స్పూన్ తీద్దాము. ఈ స్పూన్తో చూడండి, వన్ ఫోర్త్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మూడు పొంగులు రానివ్వాలి. మనం వేసిన పసుపు ఇందులో మెల్ట్ అయిపోవాలన్నమాట. అందులో మెల్ట్ అయిపోయేంత వరకు మనం పాలు కాగబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పాలు పెట్టుకుని మూడు పొంగులు రావాలి. మూడు పొంగులు అంటే మనం వేసుకున్న పసుపు అంతా పాలు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అందులో మనం హనీ కలుపుకొని తాగేసేయాలి. ఇది మనం మూడు పొంగులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. అంటే వచ్చేంత వరకు చూపించమంటారు, ఇంతవరకు చాలా. మూడు పొంగులు వచ్చి వండి పొంగు వస్తూ ఉంది. ఇలా మనం మూడు పొంగులు రానిద్దాం. మూడు పొంగులు అంటే ఇదేమి లెక్కలని కాదు, అంటే మనకి తొందరగా ఎందుకు మూడు పొంగులని ఒక లెక్క పెట్టుకుంటే అంత బాగా మెల్ట్ అయిపోద్ది కదా అనేసి. అలాగే ఇంకొక రెండు పొంగులు రానిద్దాం. ఇది మేము ఇంట్లోనండి పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకున్న పౌడర్ చేసుకున్న పసుపు అండి ఇది. చాలా మంచి ఎదుగుంటే రెండు పొంగులు వచ్చినాయి చూసారు, ఇంట్లో పసుపు కొమ్ములు తెచ్చుకున్నాయండి. బయట నుంచి తెచ్చుకున్న పౌడర్స్ మీరు యూజ్ జాగ్రత్త అండి, చూసి యూజ్ చేసుకోండి. ఎందుకంటే కెమికల్స్ ఉంటాయి. మేము ఇందులో ఏదైనా సరే కారం కానీ పసుపు కానీ అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇది మేము పసుపు కొమ్ములు తెచ్చుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇది, పసుపు. అలాగే ఇంకొక పొంగు, ఇంకా మూడు పొంగులు వచ్చేసేగా అంటే బాగా మిక్స్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది మా ముని గారి టిప్ అనమాట. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు గ్లాసులు వేసుకోవచ్చు, కొంచెం చల్లగా అయితే తాగుతాను. అందాకైతే మీకు చేసి చూపించేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాయి కదా, హనీ తీసుకుందాం. దెబ్బతో మన జలుబు గిలుబు అంతా పరిగెడుతుంది అనమాట హనీ. మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన మెడిసిన్ హోమ్ మేడ్, ఏ విధమైన టాబ్లెట్లు ఏమీ లేకుండా చక్కగా మనకి హెల్త్ వెంటనే రికవర్ అయిపోయి ఒక మంచి మెడిసిన్ అనమాట. నా ఫ్రెండ్ నాకు చెప్పారు, నేను ట్రై చేశాను, నాకు తగ్గిపోయింది. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలం కదా, అందరికి ఇదే ప్రాబ్లం. నేను కొంచెం చల్లగైనా తాగుతాను. చూసారా పొగలు? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీకు ఎవరికైనా జలుబు ఉంటే
చక్కగా ఏ మెడిసిన్ లేకుండా ఇంట్లోనే ఒక మంచి మెడిసిన్ అనమాట, హోమ్ మేడ్ మెడిసిన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అలాగే నాకు ఈ ఫ్రెండ్ నాకు మా ఫ్రెండ్ చెప్పారు అన్నాను కదా, ఫ్రెండ్ చూసారా మీరు చెప్పిన టిప్స్ మన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నాను. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఏమేమి వీడియోస్ కావాలో కింద నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు మీకు అన్ని షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో కనుక ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్తాను, నేను ట్రై చేశాను, నా ఫ్రెండ్ నాకు చెప్పారు, నేను ట్రై చేశాను, నాకు కవర్ అయిపోయింది. చూసారా, అంటే నన్ను బాగా కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నాకు 2 డేస్ నుంచి బాగా కోల్డ్ ఉండే. 2 డేస్ కాదండి, ఒక 5 డేస్ నుంచి మా ఫ్రెండ్ చెప్పగానే నేను ట్రై చేశాను, నాకు కవర్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ వెదర్ చేంజ్ అయినప్పుడు ఎవరికైనా ఎక్కువ కోల్డ్ చేస్తున్నారు అనుకోండి, మనకి బాడీలో కూల్ ఎక్కువైపోయి ఇలా ట్రై చేయండి, వెంటనే మీకు తగ్గిపోద్ది ఫ్రెండ్. నాకు తగ్గినట్టే మీకు కూడా తగ్గిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరి కొన్ని కొత్త కొత్త వీడియోస్ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లనే చేస్తుంటే కామెంట్స్ లో పెట్టండి. నేను చేసే వీడియో మరీ ఒకసారి చెప్తున్నాను, ఏ ఒక్కరికి రీచ్ అయ్యి వాళ్ళు నేను చెప్పిన దాంతో మా ఫ్రెండ్ చెప్పిన దాంతో నేను ఎలా నా హెల్త్ బాగుందో, అలాగే మీ హెల్త్ కూడా బాగుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్ మై డియర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.